తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కు కంగ్రాట్స్ అంటూ పద్మారావు వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ డివిజనల్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. బహుశా త్వరలోనే కాబోయే సీఎం కేటీఆర్ కు శాసనసభ రైల్వే కార్మికుల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు డిప్యూటీ స్పీకర్ వెల్లడించారు. మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటే నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తాను, వద్దు రాఘవయ్యనని. మళ్ళీ స్థానికంగా ఉంటే నేను కూడా మాట్లాడాలంటే 2 నిమిషాలు మాట్లాడక తప్పదని చెప్పి నాకు మైక్ అందించడం జరిగింది. గౌరవనీయులు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బహుశా కాబోయే అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు, ఇప్పుడే మా శాసనసభ తరపున, మా అందరి తరఫున, మా రైల్వే కార్మికుల అందరి తరఫున, ప్రతి ఒక్కరి పేరు పేరు తరఫున మీకు అందరికీ, నీకు రామారావు గారు, కాబోయే ముఖ్యమంత్రి గారికి కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. మీరు కూడా, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా రైల్వే కార్మికులను మాత్రం రెప్పపాటు ఇబ్బంది జరగకుండా కాపాడతారని ఆశిస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఉంది మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటే నేను పర్సనల్ రిక్వెస్ట్.